రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై నందు ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యదీద అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచూ కుడి అడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను రాజైన యోషియా ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమందు మిషుల్లాముకు పుట్టిన కుమారుడును శాస్త్రీయునైన షాఫానును మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము మందిరపు పనికి అధికారులై పని వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచేయటకై యహోవామందిరపు పనిచేయులివారికి వారు దానిని ఇయ్యవలననియూ వడ్లవారికి శిల్పకారులకు కాశేపని మందిరమును బాగు చేయుటకై బ్రాణులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలననియు తెలియజెప్పము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గుర్చి వారి యొద్ద లెక్కపుచ్చుకొనకుండిరి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథమును అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహీకామును మీకాయా కుమారుడైన అక్బోరును షాఫాను అను శాస్త్రిని అసాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ విధావారందరి విషయంలోనూ యుహోవాద్ద విచారణ చేయుడి మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక ఇహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహికామును అక్బోరును షాఫానును అసాయాయును ప్రవక్త్రియగుల్దా ఎద్దకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య ఎరుషులేములో రెండవ భాగమందు కాపురస్తురాలై ఈమె ఎద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను నా నాయద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి యహోవా సెలవిచ్చినదేమనగా యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటినీ ఏదూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకి రప్పించను ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపము వేయిచ్చు తమ సమస్త కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది యహోవా యొద్ద విచారణ చేయటికై మిమ్మను పంపిన యుధ రాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియూ నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవిని నేను ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవా వాక్కు అంతట వారు ఈ వర్తమానమును రాజునద్దకు తెచ్చిరి